ఈ నెల 14వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ సభలు నిర్వహించాల్సి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభలు జరగడం లేదని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కె పృథ్వీరాజ్ అన్నారు. ప్రభుత్వాలు మారుతున్న మంచినీరు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు కొమ్మ పృథ్వీరాజ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి అప్పుడు మహాత్మా గాంధీ చెప్పినట్టుగా రాజ్యాంగంలో కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1994 ప్రకారం సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకోవాలి, ఆయా శాఖల్లో ఉన్నటువంటి అధికారులు ఆ 3 నెలల కాలంలో ఏమేం పనులు చేశారు అనేటటువంటిది కూడా ప్రజల ముందు చెప్పి ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఆమోదం తీసుకోవాలని చెప్పేసి కూడా చట్టంలో పేర్కొనబడింది. స్పష్టంగా 90 రోజుల లోపు గాని సర్పంచ్ ఒకవేళ ఈ గ్రామసభ నిర్వహించకపోతే ఆ పదవిని కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కానీ గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం గాని ఈ యొక్క గ్రామసభలు నిర్వహించకుండానే ఈ రోజు కాలయేపన చేసినటువంటి పరిస్థితి ఉంది. పంచాయతీరాజ్ చట్టాన్ని పూర్తిగా ఈ రోజు నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితిలో ఆ యొక్క ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఇకపై నుండి ఆ రకమైనటువంటి తప్పు చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలి. ఇప్పుడు మరి నెల ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా చట్టం ప్రకారమే గ్రామ సభ నిర్వహించాలని చెప్పి ఉంది. కాబట్టి ఈ నెల 14న తప్పనిసరిగా గ్రామ సభలు అనేటటువంటిది నిర్వహించాలి. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గిరిజన సంఘంగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.